హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. రుణమాఫీకి సంబంధించి రైతన్నలందరికీ సీఎం కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం 3 లక్షల మంది రైతన్నలకు 25,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడం జరిగింది. రేపటి నుంచి అనగా 16వ తేదీన 50,000 లోపు ఉన్న రుణాలను మాఫీ జరుగుతుందని సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దీంతో టోటల్గా 9 లక్షల మంది రైతన్నలకు రుణ విముక్తులు అవుతున్నారని సీఎం కేసీఆర్ గారు చెప్పారు. మిగిలిన రైతన్నలకు కూడా ప్రభుత్వం దశల వారీగా రుణమాఫీ చేస్తుందని చెప్పడం జరిగింది. రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి రైతన్నలకు అదనపు లాభం చేకూరాలనే లక్ష్యంతో 9 జిల్లాలలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వీటి ద్వారా రైతన్నలు కష్టించి పండించిన పంటలు మరింత మంచి ధర లభించి రైతన్నల జీవనం సుసంపన్నం కావాలని ప్రభుత్వ ఆశయం అని సీఎం కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.